ఈ సొరకాయ తీసుకుని నేను ఈరోజు వడలు చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంచుకొని సగము సొరకాయని ఇలాగ పోసుకోవాలి. ఈ లోపల విత్తనాలు ఉన్నాయి, ఇలాగా నైస్గా తీసేసి పైబొరుడు తీయాలి. ఫస్ట్ పైబొరుడు తీసి ఊజు విత్తనాలు వేయకూడదు, తీసేయాలి. తీసేసి ఇలాగ ఉంచుకోవాలి. ఇలాగ ఊజంతా తీసేసాం కదా, బొరుడు ఎత్తేసాం కదా, ఇది ఇలాగ తురుముకోవాలి. ఇలాగ తురుముకోవాలి. రసం అంతా ఇలాగ పిండేసి ఇలాగ వేసుకొని ఒక గ్లాసు మినపప్పు నాని పోసుకోవాలి. 4 గంటలు నానాల. నానిన తర్వాత ఈ పప్పు తీసుకోవాలి. మిక్సీ వేసుకొని ఇలాగ చేసుకోవాలి. పప్పు మినపప్పు ఇలాగ చేసుకోవాలి. ఇలాగ చేసుకొని సొరకాయ పిండి ఇందులో వేయాలి. కావాల్సిన పదార్థాలు అల్లము, పచ్చిమిరపకాయి, కరివేపాకు, కొత్తిమీరి, ఇవన్నీ ఇందులో చిన్న కాబట్టి వరకు ఎంతెంత కావాలనో కొద్ది కొద్దిగా ఎంత చేసుకుంటామో అంతవరకు వేయాలి. దండిగా వేసుకోకూడదు. ఇలాగ కట్ చేసుకోవాలి. అల్లము, కొత్తిమీరి, కరివేపాకు, పచ్చిమిరపకాయ ఇవన్నీ పప్పులో మినపప్పు రుబ్బిన తర్వాత అన్నీ దంచుకొని మిక్సీ చేసుకొని మిక్సీలో వేసుకొని ఇలాగ చేయాలి. తగినంత సాల్ట్ కొంచెం చూసుకొని వేయాలి, ఎక్కువ వేయకూడదు. కళాయి పెట్టి ఇప్పుడు నూనె వేయాలి. అన్నీ వేసాను కదా, ఇప్పుడు అన్నీ కలుపుకొని కొంచెం ఊరనిచ్చి ఇప్పుడు సొరకాయ వడ చేయబోతున్నాను. చూడండి, చాలా ఈజీ. నూనె కాగిందా లేదని చూడాలి. ఈ సొరకాయ వడ ఎందుకంటే ఇలాగ చేస్తున్నామంటే సొరకాయ వడ రుచిగా ఉంటుంది. నూనె కూడా ఎక్కువ మన బిడ్డలకి ఈ దీంట్లో ఇవ్వడదు. నూనె అంతా వచ్చేస్తున్నది. అందుకు కనుక సొరకాయ వడ నూనె పదార్థాలుగా ఎక్కువైనా మనం ఇది తినచ్చును, బాగుంటుంది, పిల్లలకి మంచిది కదా. అందుకని ఇలాగ చేస్తానమ్మా, మనవాళ్ళకి మనవరాళ్ళకి అందరికీ బాగుంటుంది. పిల్లకాయలు చాలా ఇష్టంగా తింటారమ్మా, మీరు కూడా అదేలాగ చేయండి. ఈ వడలు ఎర్రగడ్డ అవసరం లేదు. ఎందువల్లంటే ఎర్రగడ్డ బదులు మనం సొరకాయ వేస్తున్నాం కాబట్టి రుచికరంగా ఉంటుంది కాబట్టి ఎర్రగడ్డలు అవసరం లేదు. ఈ నడవైతే ఎర్రగడ్డలు 100, 200 కూడా అమ్మినాయి కదా ఎర్రగడ్డలమ్మ. అందుకోసం ఈ ఇప్పుడు సొరకాయ కాలం, సొరకాయ వరలు చేసుకోవచ్చు. ఎర్రగడ్డలు వచ్చినప్పుడు ఎర్రగడ్డలు కూడా వేసుకొని చేసుకోవచ్చును. బీరకాయతో చేయొచ్చును, దోసకాయతో చేయొచ్చును, గుమ్మడికాయతో కూడా చేయొచ్చును. వడలు ఎన్ని గూజు ఉండే కాయలంతా ప్రతి ఒక్క కాయ చేయొచ్చును వడలు. పిల్లలకి మంచిది, ఆరోగ్యము టేస్టీగా ఉంటుంది, మంచిది. పిల్లలు కూడా బాగా రుచికరంగా తింటారు. మీరు కూడా అలాగనే చేయండి. ప్రతి ఒక్క కాయ ఇలా కాయలు మనం ఇదేలాగా చేస్తే బాగుంటాయి, రుచికరంగా ఉంటాయి వడలు. కరకాయ వడలు రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్తాను. కరకర అంట రుచిగా ఉన్నాయి సొరకాయ వడలు, బాగుంటాయి. మా మనవాళ్ళకి మా మనవరాళ్ళకి అంతా ఇష్టము ఈ వడలు. మీరు కూడా ఇలాగనే చేసి పిల్లలకి పెట్టండి. సొరకాయల వడకి కారం తయారు చేస్తున్నాను. తెల్లగడ్డ ఇలాగ దంచుకోవాలి. ఇందులో వేసుకోవాలి చిన్న గిన్నెలో. కొంచెం సాల్ట్ తగు మాత్రం వేసుకోవాలి. కారం 2 స్పూన్లు కారము, వడలు కాల్చిన నూనె ఇందులో వేసుకొని ఇలాగా తయారు చేసుకోవాలి. కానీ రుచికరంగా ఉంటుందని కారం తయారు చేస్తాను. మీరు తినే చూసి టేస్ట్ చూసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, క్రికెట్ చేయండి.